స్వర్గానికి దారి మంగళాపురం గ్రామాన్ని చేరబోతున్న చిన్నడికి ఒక విచిత్రం కనిపించింది ఊరి బయట రకరకాల పంట పొలాలలో దమ్ము కొంచెం కూడా లేక నేల నెర్రెలు విచ్చుతున్నది పైర్లు ఎండిపోతున్నాయి కానీ వాటిని ఆనుకుని ఉన్న చెరువు నిండా నీరుంది మరికొంత ముందుకు పోయి చిన్నడు ఇంకొక విడ్డూరం చూశాడు ఒక పెద్ద తోపులో చింత మామిడి మొదలైన చెట్లకు పాదులు తవ్వి కొందరు మనుషులు నీరు పెడుతున్నారు ఈ ఊరి వాళ్లకు మతుల్లేవా అనుకుంటూ చిన్నడు పొలాలలో ఉన్న మనుషుల దగ్గరికి పోయి ఒక పక్క పంట పొలాల నీరు చాలక ఎండిపోతుంటే ఇంకో మహా మహావృక్షాలకు నీరు పెడుతున్నారే చెరువులో అంత నీరుండగా పొలాలు ఎండిపోవలసిన కర్మ ఏమిటి అని అడిగాడు చెరువులో నీళ్లు మా పొలాలకు ఎలా వస్తాయి బాబు చెరువు జమీందారుది పొలాలు మావి ఆ చింత చెట్లు మామిడి చెట్లు కూడా జమీందారువే వర్షం కురిస్తే కాని మా పొలాలు పండవు ఏం చెయ్యాలి అన్నారు రైతులు చిన్నడికి ఒళ్ళు మండిపోయింది మీరు వట్టి వెర్రివాళ్లలా ఉన్నారు చెరువు జమీందారుదైతే అందులో ఉన్న నీరు అతని తాత పంపిస్తున్నాడా అని చిన్నడు అడిగాడు జమీందారు బాబు మహాదాత మా పొలాలు తడిసినాకనే తన పొలాలకు నీరు పెట్టుకునేవాడు ఒక్కొక్కసారి పాపం తన పొలాలు ఎండిపోయినా చూస్తూ ఊరుకునేవాడు ఆ రావు బహదూర్ కొడుకు రాజారాం బహదూరు తన పొలాలకు చాలగా మిగిలిన నీరు మమ్మల్ని ఇచ్చేవాడు ఇప్పుడు ఉన్న జమీందార ఆయన కొడుకు ఈయన గారి హయాంలో ఎలా ఉన్నది నువ్వు చూస్తున్నావుగా చుక్కరానియడు మా బతుకులు చింత చెట్ల కన్నా హీనమైపోయాయి అన్నారు రైతులు ఈ మాటలు వింటుంటే చిన్నడికి కడుపులో దేవినట్టయింది వాడు రెండు రోజులు ఊళ్ళో ఉండి జమీందారు గురించి వాకబు చేశాడు జమీందారు ప్రవర్తనకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు అతనికి ఇంగిత జ్ఞానం తక్కువ మూర్ఖపు చాదస్తాం ఎక్కువ నయానో భయానో జమీందారు వైఖరి మార్చి ఊరి వాళ్లకు ఉపకారం చెయ్యవచ్చునని చిన్నడు అనుకున్నాడు తన చెరువు నీళ్లు దొంగచాటుగా రైతులు తమ పొలాలకు పెట్టుకుంటున్నారేమోనన్న అనుమానంతో జమీందారు ప్రతిరోజు గట్టున వెడుతూ ఎండిపోతున్న రైతుల పొలాలను పచ్చగా ఉన్న తన పొలాలను తిలకిస్తూ ఆనందించేవాడు ఒకరోజు జమీందారు వచ్చే వేళకు చిన్నడు కాషాయ వస్త్రాలు గడ్డాలు మీసాలు మెడలో రుద్రాక్షలు ధరించి మొలలోత నీటిలో నిలబడి చెంబుతో చెరువు నీరు ముంచి తీసి పరీక్షించి తిరిగి ఒలకపోస్తూ కనిపించాడు అతను చేస్తున్న పని చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు ఎంతసేపటికి చిన్నడు నీరు తీసి చూసి ఒలకపోయటం మానకపోయేసరికి కుతూహలం కలిగి జమీందారు చిన్నణ్ణి సమీపించి కొంచెం పరిహాసంగా ఏ సన్యాసి ఏమిటి నీళ్లలో దేవులాడుకుంటున్నావు ఏం పారేసుకున్నావు అందులో అని అడిగాడు సన్యాసి చిరునవ్వుతో అవును బాబు చెంబెడు కొత్త నీటి కోసం వెతుకుతున్నాను కానీ ఈ చెరువులో చాలా భాగం పాత నీరులాగే ఉంది ఆ లోకం నుంచి నడిచి వచ్చిన నా శ్రమ అంతా వృధా అయిపోయింది ఎందుకంటే ఆకాశంలో వేళ్లాడుతున్న ఒక పాపిని ఈ చెరువులోని కొత్త నీటితో స్వర్గానికి పంపవలసి ఉంది అంటూ వెళ్ళిపోబోయాడు జమీందారు కుతూహలం కంగారుగా మారింది అతను చిన్నణ్ణి వెళ్లిపోనియ్యక అయ్యా ఆకాశంలో పాపి వేళ్లాడమేమిటి కొత్త నీరేమిటి ఆ పాపికి ఈ చెరువుకు ఏమిటి సంబంధం మీరు ఆలోకం నుంచి నడిచి రావడమేమిటి దయచేసి విపులంగా చెప్పండి అన్నాడు దానికి చిన్నడు ఇలా చెప్పాడు నేను పరలోకవాసిని స్వర్గం నుంచి వస్తున్నాను ఈ చెరువు యజమాని రామచంద్ర బహదూరు అటు స్వర్గానికి ఇటు నరకానికి కాకుండా ఆకాశంలో వేళ్లాడుతూ హైరాణా పడిపోతున్నాడు స్వర్గంలో ఉన్న అతని తండ్రి బహదూరు తన కొడుకు దుస్థితికి విచారపడి ఈ చెరువులో ఉండే కొత్త నీరు చెంబెడు తెచ్చి ఆ పాపి మీద చల్లినట్టయితే అతను స్వర్గానికి రావచ్చునని దేవతల అనుమతి పొంది ఆ పని చెయ్యటానికి నన్ను పంపాడు కానీ ఇప్పటి జమీందారు మహా పాపిలా ఉన్నాడు చెరువు కింది పొలాలు ఎండిపోతున్నా గత సంవత్సరపు నీరంతా చెరువులోనే నిల్వ చేశాడు ఈ పాపి గతి ఏం కానున్నదో మరి జమీందారు భయంతో కంపించిపోతూ అయ్యా ఈ చెరువు నీటిలో అంత మహత్తు ఉందా అన్నాడు దీని మహత్తు నీకు తెలియదు ఇందులోకి వచ్చే నీటిలో హిమాలయ పర్వతాల పవిత్ర జలం కలుస్తుంది అందుకే చచ్చిపోయిన ఇద్దరు జమీందార్ల పాపపుణ్యాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి రావు బహదూర్ హయాంలో ఆయన ఇందులోని నీళ్లు రైతుల పొలాలకిచ్చి మిగిలిన నీరే తన పొలాలకు పెట్టుకునేవాడు తన పొలాలు పండకపోయినా రైతుల పొలాలు పండితే చాలుననుకునేవాడు బతికినన్నాళ్ళు ధర్మదాతగా పేరు పొంది చచ్చి ఉత్తముడుగా స్వర్గానికి వచ్చాడు తర్వాత అతని కొడుకైన రామచంద్ర బహదూరు స్వార్థపరుడు తన కడుపు నిండినాకనే ఇతరులను తిన్నిచ్చే స్వభావం కలవాడు తన పొలాలకు నీరు సరిపడితేనే ఇతరుల పొలాలకు ఇచ్చేవాడు ఆ కారణం చేత అతను స్వర్గానికి కాకుండా నరకానికి కాకుండా మధ్యలో వెళ్ళాడుతున్నాడు రావు బహదూర్ ఉత్తముడు రామచంద్ర బహదూర్ మధ్యముడు ఇప్పుడున్నవాడు అధముడు అన్నాడు వెంటనే జమీందారు చిన్నడి కాళ్ల మీద పడి నేనే బాబు ఆ అధముణ్ణి నేను స్వర్గానికి వెళ్లే ఉపాయం చెప్పు అన్నాడు చిన్నడు జమీందారును లేవనెత్తి భయపడకు పాపభీతి ఉంటే చాలు అన్ని పాపాలు పోతాయి నేను చెప్పినట్టు చేశావంటే నువ్వే కాకుండా నీ తండ్రి కూడా స్వర్గానికి వెళ్ళగలడు చూడు మీ తాత చేసిన పుణ్యం అతన్ని స్వర్గానికి లాగుతుంటే నువ్వు చేసిన పాపం అతన్ని కేసి లాగుతున్నది ఇప్పుడు నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే గాని మీ తండ్రికి నీకు విమోచనం కలగదు గతాన్ని మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించు ఈ చెరువులో నీరు రైతుల పొలాలకు విడుదల చెయ్యి అన్నాడు తర్వాత త్వరలోనే జమీందారు ధర్మదాతగా పేరు తెచ్చుకున్నాడు అతడి చెరువులో ఏటా కొత్త నీరే ఉంటూ వచ్చింది నెరవేరని ప్రతిజ్ఞ చతురావర్తంలో ఒక ధనికుడి కొడుకు సుదర్శనుడనేవాడు తండ్రి పోగానే అన్ని రకాల వ్యసనాలు మరిగి ఉన్నదంతా తగలేసుకుని ఆస్తితో పాటు స్నేహితులుగా నటించిన వారిని దూరం చేసుకుని భార్యతో సహా మరొక ఊరికి బయలుదేరాడు అది చూసి అతని పాత మిత్రులు నవ్వారు నేను మళ్ళీ సంపన్నుడుగా తిరిగి వచ్చి మీ అందరినీ నా చుట్టూ కుక్కల్లాగా తిప్పించుకోకపోతే నేను చచ్చినవాడి కింద జమే అని అతను ప్రతిజ్ఞ చేశాడు మరొక ఊళ్ళో అతను వ్యాపారం చేసి పోగొట్టుకున్న దానికన్నా ఎక్కువే సంపాదించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేటందుకు చతురావర్తానికి బయలుదేరాడు దారిలో భార్యాభర్తలు ఒక రాత్రి సత్రంలో బస చేశారు ఆ రాత్రి సత్రం అరుగు మీద కొందరు జూదం ఆడుతున్నారు సుదర్శనుడు ఆ ఆటలో చేరి తెల్లవారే లోపల దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాడు అతను తెల్లవారి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ఉండడం చూసి భార్య మీ ప్రతిజ్ఞ మాటేమిటి అన్నది ప్రతిజ్ఞ నెరవేర్చకపోతే నేను చచ్చినట్టే అన్నాను కదా అలాగే కాని తాగుబోతూ జూదరి అయిన సుదర్శనుడు ఏనాడో పోయాడు అన్నాడతను కథలు కంచికి మనం ఇంటికి